పోతున్నారు. రైట్, చాలా అంశాలు ఉన్నాయి. బట్ రాజీవ్ గారు, ఏపీసీఎస్ డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఈసీ చర్యలకు సిద్ధమవుతోంది, ఇది కూటమి నేతలు చెప్తోంది, మేము అందించిన ఫిర్యాదులు వాళ్ళు రూఢీపరచుకున్నారు, అలాగే మరో 6 నుంచి 8 మంది ఐపీఎస్లు అంటే ఐపీఎస్ల పైన కూడా వేటు పడే అవకాశం ఉందని కూటమి నేతలు అంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? మొదటగా సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, టెన్టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్తే రాజీవ్ గారు. సతీష్ గారు, ఎన్నికల నియమావళి పరిధిలో ఖచ్చితంగా ఏదైనా ఫిర్యాదులు వస్తే దాని మీద వారిని సస్పెండ్ చేయడం కానీ, వారిని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఉద్యోగుల్ని కానీ అధికారులు కానీ ఏదైనా చేయగలిగినటువంటి సంపూర్ణ సర్వాధికారాలు అనేటువంటివి ఈసీకి ఉంటాయి. సో వచ్చినటువంటి ఫిర్యాదుల్లో నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటి తెలుసుకుంటూ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో పొరపాటున లేదా రాజకీయ ఒత్తిళ్లకో లేదా ఇంకో రకమైనటువంటి ఒత్తిళ్లకో కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది కొత్త ఏం కాదు, చెయ్యొచ్చు. సిఎస్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా డీజీపీ గారిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని కూడా చేయొచ్చు. మేమైతే సిఎస్ ల మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ ల మీద, లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మీద, డీజీపీల మీద ఆధారపడి మేము ఎన్నికలకు వెళ్ళట్లే, మేము ఎన్నికలకు వెళ్ళేది ప్రజల మీద ఆధారపడి వెళ్తున్నాం, భగవంతుడి దయ ఆశీర్వాదం మీద ఆధారపడి మేము వెళ్తున్నాం. కాబట్టి మా పాలన ఎంత నిష్కల్మషంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, ఎన్నికలకు కూడా మేము అంతే నిష్కల్మషంగా వెళ్ళబోతున్నాం, అంతే ట్రాన్స్పరెంట్ గా వెళ్ళబోతున్నాం. అధికారుల యొక్క అండదండలతో రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజల యొక్క అండదండలతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఇట్స్ పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఏదైతే అధికారులు ముఖ్యంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, ఉదాహరణకు గతంలో ఏబి వెంకటేశ్వర్లు ఏం చేశారో అందరికీ తెలుసు. అలాగే పోలీస్ అధికారుల్లో చాలా నిజాయితీగా ఉన్నటువంటి అధికారుల్ని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కానీ అధికారులు ఉన్నప్పుడు కానీ ఏ విధంగా ఐఏఎస్ని ఐపీఎస్ని ఇబ్బంది పెట్టిందో తెలుసు. ఇదే విజయవాడలో ఇదే సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి స్థాయి వ్యక్తిని కాలర్ పుచ్చుకునే ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. కానీ మా దగ్గర అటువంటి దౌర్జన్యాలు కానీ దాష్టికాలు కానీ ఏమి ఉండవు. మా పాలనలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈసీ ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా పురంధరేశ్వర్ గారి దగ్గర ఆవిడ ఏ జిల్లాకి ఏ కలెక్టర్ని వేయాలి, ఏ జిల్లాకి ఏ ఎస్పీని వేయాలి, ఏ ప్రాంతానికి ఏ డిఐజీని వేయాలో కూడా ఆవిడే లిస్ట్ అవుట్ చేసేస్తారు. ఆవిడే వీళ్ళు మాకు కావాలి అని అడుగుతారు. మీరు ఒక అధికారితో ఇబ్బంది ఉంటే ఈ అధికారం మాకు వద్దని చెప్పండి, అది పద్ధతి. అంతే తప్ప మాకు ఫలానా అధికారి కావాలంటున్నా మీ యొక్క ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఎవరైనా అధికారులని ఈసీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ట్రాన్స్ఫర్ అయినటువంటి అధికారి ఇంకా ఛార్జ్ కూడా తీసుకోడు, ఆ జిల్లా ప్రెమిసిస్ లో కూడా వెళ్ళడు. అప్పుడే నెక్స్ట్ రోజు పచ్చ మీడియా బ్యానర్ ఐటమ్ లో వీళ్ళందరూ కూడా వైసీపీ యొక్క తొత్తులే అన్నట్టు బ్యానర్ ఐటమ్లు రాస్తుంటే అది కదా ఐఏఎస్ లు ఐపీఎస్ లు బాధపడుతున్నారు. అందుకే కదా 19 మంది ఐపీఎస్ అధికారులు ఆడ విజయవాడ సిపిగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారితో పాటు వెళ్ళి వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసీకి కూడా. ఈసీకి రాజకీయ పార్టీలు ఇచ్చే కంప్లైంట్లే కాదు, ఆ ఈసీకి ఐపీఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. అయితే ఒకటి చెప్తున్నాం, కేవలం తెలుగుదేశం పార్టీ వారు రేపు ఓడిపోతున్నారు కాబట్టి వారికి ఓటమి ఖాయం కాబట్టి మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి వంకలైన దొంగటి గెలిచిందని రేపు రాబోయేటటువంటి ఓటమికి ముందే కారణాలు ఎత్తి పెట్టుకుంటూ ఐఏఎస్ లు ఐపీఎస్ లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏదో అండదండలు ఇస్తున్నారు అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని లేపుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. రాజీవ్ గారి, అధికారుల బదిలీలు వ్యవహారాలపైన బాజీ గారు అలాగే విద్యాసాగర్ గారు చేసిన కామెంట్స్ విన్నారు, దానిపై మీ కామెంట్ ఏంటి? సార్, ఒకటి ఎస్, అధికారులని గతంలో శ్రీలక్ష్మి గారు ఎస్ ఆవిడ జైలుకి వెళ్ళారు, దాన్ని ఎవరు కాదనరు. అయితే ఆవిడ మీద పెట్టినటువంటి అభియోగాలు అన్ని కూడా నిరారోపితమైనటువంటివని, ఆవిడకి క్లీన్ చిట్ కూడా రావడం జరిగింది. ఆవిడ ఆవిడ ఉద్యోగం ఆవిడ చేసుకుంటున్నారు. ఇక్కడ అధికారుల మీద ఆరోపణలు, సి ఎక్యూజ్ అండ్ కన్విక్టెడ్ అన్న రెండు పదాలు. సతీష్ గారు, ఆవిడ మీద క్లీన్ చిట్ రాలేదు. కోర్టు కేసు ఒక రెండు కేసుల్లో మాత్రమే ఉంది, దాని మీద సిబిఐ తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టులో కేసు. విద్యాసాగర్ గారు, మీరు మాట్లాడడం మౌనంగా ఉన్నా, మేబీ మీ వరకు మీ అభిప్రాయంతో మీరు ఏకీవించవచ్చు, మీరు కరెక్ట్ అని మీరు అనుకోవచ్చు, నాకు దానికి అభ్యంతరం లే. బట్ నా అభిప్రాయం, నాకు తెలిసిన వాస్తవాలు నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నా, మిమ్మల్ని ఒప్పించడానికి అయితే కాదు. ఆబ్వియస్ గా మీరు నాతో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తారు తప్ప నాతో ఎందుకు మీరు ఏకీవిస్తారు? ఏకీవించరు, ఐ నో దట్. అయితే మాట్లాడదాం సార్, వన్ బై వన్ మాట్లాడదాం. రాజీవ్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ బాజీ గారు రెస్పాండ్ అవుతారు.
మళ్ళీ బాజీ గారు మీరు రెస్పాండ్ అవుతారు కదా, టైం ఉంది, ఆపనన్నా ఆపండి. ఇప్పుడు రాజు గారు మాట్లాడండి, రాజు గారు మాట్లాడండి. నాగమానండి ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఆవిడ క్లీన్ చిట్ ఏ కేసుల్లో వచ్చింది ఏంటన్నది అందరికి తెలుసు. ఒకటే ఒక విషయం చెప్తున్నారు, ఈ షీ కన్విక్టెడ్ షీఈస్ ఓన్లీ అక్యూజ్డ్. అక్యూజ్డ్ మీరు కన్విక్టెడ్ అనుకుంటే మీ చంద్రబాబు నాయుడు కూడా అతిపెద్ద అక్యూజ్డ్, దాన్ని కూడా ఒప్పుకోండి. మీ నాయకుడి మీద వచ్చిన ఆరోపణలు ఏమో పుణ్యాత్ముడు, ఐఏఎస్ అధికారుల మీద ఆరోపణలు తల పాపాత్ములు అనేటువంటి ఈ ద్వంద్వ వైఖరి రెండు నాలుగుల ధోరణి తెలుగుదేశం పార్టీకి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు కల్ప్రిట్ అని ఒప్పుకోండి, అప్పుడు మీకు శ్రీలక్ష్మి గారిని కల్ప్రిట్ అనేటువంటి అర్హత హక్కు ఉంటది. అంతే తప్ప మీ నాయుడు కూడా జైల్లో చెప్పకూడదునే వచ్చాడు కదా, ఎందుకు ఒక ఐఏఎస్ అధికారుల మీద అంత దారుణమైనటువంటి ఆరోపణలు మీరు చేయాలి? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్ వాడుకున్నంత దుర్మార్గంగా బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు వాడుకుని ఉండరు. అయితే ఆయనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనేజ్మెంట్ టాలెంట్ ఉంటది, జయప్రదంగా అన్ని చేసుకుని రాగలడు, ఏ వ్యవస్థ మేనేజ్ చేయగలడు. ఒకటి. రెండు, ఇందాక బాజీ గారు మాట్లాడితే ఏమన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు ఏదో చేశారు అంటే అధికారులను ఈసీలో ఇంకొకరినో మేనేజ్ చేయగలరు ప్రజాస్వామ్యంలో అని మీరు అనుకుంటే, ఒక ముఖ్యమంత్రి కన్నా ఒక ప్రధానమంత్రి మోస్ట్ పవర్ఫుల్ కదా. మరి మీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేస్తున్నారా, లేదా ప్రధానమంత్రి మోడీ గారు అండదండలు ఉన్నాయని చెప్పి మీరు ఈసీ మీద ఒత్తిడి తెస్తున్నారా? ప్రధానమంత్రి గారు చేతుల్లో ఉన్నారనే మీరు ఈడీని, సిబిఐని, ఐటీని ఇవన్నీ మీరు చేతుల్లో పెట్టుకుని బొంగర మీద రింగాట ఆడిస్తున్నారు. ఈ భారతదేశంలో అన్నటువంటి వ్యాఖ్యతో మీరు ఏం చూపిస్తారా? అంటే మీ దగ్గర అధికారం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం నిష్పక్షపాతంగా ఉందని చెప్తూ ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీరు ఒక బురద జల్లే కార్యక్రమం ఎందుకు అని నేను అడుగుతున్నా. రాజకీయాలను రాజకీయాల్లో చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో విషయం, మీరు ఇందాక సతీష్ గారు ఏంటి సీట్ల గురించి గోల ఎక్కువవుతుందంటే, లేదు మేము గెలిచేస్తున్నాం, మా దగ్గర పోటీ ఎక్కువ ఉంది అందుకని మా సీట్లకు ఇంత కాంపిటీషన్ అని అంటున్నారు. అది కాదు విషయం, అది కాదు. ఈ మూడు పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 175 నియోజకవర్గాల్లో జనసేనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఉండొచ్చు, తప్పితే మిగతా ఈ రెండు పార్టీలు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త ఉన్నారు. సమన్వయకర్త అంటే అర్థం పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు. ఇప్పుడు 20 మంది మధ్యలో రెండు రొట్టె ముక్కలు పెట్టి కొట్టుకుంటున్నప్పుడు అబ్బబ్బో ఆ రొట్టె ఎంత రుచిగా ఉంది అందుకే వెళ్ళి దెబ్బలాడుకుంటున్నారు. అంత కహానీలు, అంత సినిమాల్లా 20 మంది మధ్యలో రెండు రొట్టెలు ఎట్టుకుంటే అది బాగున్నా చండాలంగా ఉన్నా పాచిపోయినా కుల్లి కంపు కొట్టినా ఆ రొట్టె కోసం పాకులాడి వాళ్ళు పాకులాడుతారు. అలాగేంటంటే ఇక్కడ 175, అక్కడ 175, ఇక్కడ 175 అంటే సుమారు 300 పైచీలకు, 300-400 పైచీలకు సీట్లు మంది అభ్యర్థులు ప్రతి పార్టీలో కూడా పోటీ చేయాలనే ఆలోచన చేసిన వాళ్ళు. సో ఆబ్వియస్ గా వాళ్ళు దెబ్బలాడుకుంటారో సీట్ల కోసం కొట్టుకుంటారో, డిసిప్లైన్ లేనటువంటి పార్టీలు అవి. కానీ మాది క్రమశిక్షణగా మా నాయకుడు మాట చెప్తే ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత విభేదాలు, అంతర్గత కుమ్మలాట్లు కామన్ రాజకీయాల్లో, ఓ సీటు కోసం వచ్చినప్పుడు. బట్ దాన్ని సమర్థతగా ఆ యొక్క కొట్లాటలను సర్దుబాటు చేసి శాంతింప చేసి నాయకులందరినీ ఏకతాటి మీద నడిపించడమే అసలైనటువంటి నాయకత్వం. మా నాయకుడికి ఆ సమర్థత ఉంది కాబట్టి మా దగ్గర ఎక్కడ అరమరికలకు గొడవలు లేవు. అంత మాత్రాన మా దగ్గర సీట్లకు కాంపిటీషన్ లేదు, మేము కొట్టేసుకుంటున్నాం కాబట్టి సీట్లకు కాంపిటీషన్ అంటే, రేపు చాలా ఈవెన్ కేఏ పాల్ పార్టీలో కూడా గుడ్లెట్ కొట్టుకుంటున్నారు సీట్ల కోసం, అంటే కేఏ పాల్ గెలుస్తాడనా? సో కాబట్టి ఇవన్నీ కాకండి స్టోరీస్. ఇక నామినేషన్ గురించి ఈ రోజు ఆ విశాఖపట్నం వరకు, సతీష్ గారు విశాఖపట్నం వరకు ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు మా అభ్యర్థి, ఆయన ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు అర్బన్ ప్రాంతం నుంచి. రూరల్ ప్రాంతం నుంచి కనబాబు రాజు గారు, ఆయన మా పార్టీ అభ్యర్థి, ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నాడు. సో నామినేషన్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. రానున్నటువంటి అసలు ఆట ఇప్పుడే మొదలైంది. అదే ఇప్పుడు ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అయ్యి 30 నుంచి సెమీఫైనల్స్, మే 13 ఏమో ఫైనల్. షేక్ బాజీ